కరోనా నివారణార్థం లోక కళ్యాణం కోసం వైభవంగా అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో వెలసిన పురాతన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో చండీ హోమం నిర్వహించారు. కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడాలని ఆలయాధికారులు, పూజారులు ధన్వంతరి మరియు చండీ హోమం ప్రజల సహాయ సహకారాలతో వైభవంగా నిర్వహించారు. కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తూ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ఆ ఎల్లమ్మ తల్లి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ప్రజలు జీవించాలని సంకల్పంతో ప్రజలు స్థానిక ఎల్లమ్మ దేవాలయంలో మృత్యుంజయ చండీ హోమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఈ కార్యక్రమంలో సామాజిక దూరం పాటిస్తూ పాల్గొని ఆ తల్లి అనుగ్రహాన్ని పొందారు. గుత్తి పట్టణం నందు వెలిసినటువంటి కోటలో శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానం నందు ఈరోజు ప్రపంచాన్నే వణికిస్తూ ఉన్నటువంటి కరోనా మహమ్మారి అయినటువంటి రోగ నివారణ కోసము, ప్రజల క్షేమం కోసము, ప్రపంచ శాంతి కోసము ఈరోజు రేణుకా ఎల్లమ్మ దేవస్థానం నందు విశేషమైనటువంటి ధన్వంతరి హోమము, మహాచండికా హోమము చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడి ఆ మహమ్మారి రోగమైనటువంటి కరోనాను నివారణ చేసి ప్రజలందరూ కూడా క్షేమంగా, ఆరోగ్యవంతులుగా, ఆయుష్యవంతులుగా చేకూరాలని చెప్పేసి గుత్తి గ్రామంలో, కోట గ్రామంలో నివసించినటువంటి జనాలందరూ కూడా, భక్తాదులందరూ కూడా సంకల్పంతో, ఒక సుసంకల్పంతో ఈ యాగాన్ని సంకల్పించి ఈరోజు ఆచరించినటువంటి ఈ ధన్వంతరి యాగము, చండీ హోమం ద్వారా ఈ రోగ నివారణ చెంది, కరోనా మహమ్మారి రోగం నివారణ చెంది భక్తులందరూ కూడా నిండు ఆయుష్యులై మంచి ఆరోగ్యాన్ని సంప్రాప్తించి వాళ్ళ ఇష్టకామ్యార్థాలన్నీ కూడా నెరవేరాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ భక్తులందరూ కూడా మంచి ఆశీర్వాదాన్ని అనుగ్రహించాలని కోరుతూ